నమస్కారం మా జల్లని సాయిగడ ఏడుపు చూడండి ఊరికే తెలుగుదేశం పార్టీ నాయకులన్న తెలుగుదేశం పార్టీ అన్న ముందే ఏడుస్తాడు అందులోని ఈ గత రెండు రోజుల పాటు జరిగే సంఘటనల పని ఇంకా ఏడ్చేస్తాడు ఒక్కసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు అదేదో అంటారు కదా చిచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది నారాయణ గారి మరదలు మాటలు ఎవ్వడికి పట్టి మీడియా వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ సొమ్ములకి అమ్ముడు పోయింది అనాలా లేకపోతే లొంగిపోయింది అనాలా అదే సందర్భంలో రాజకీయ పార్టీలు మేము అధికార పక్షమోళ్ళు తరుపునోడు ఎవడైనా గనక అలా డ్రైవర్కి వేలు విడిచిన మానవామ గారి అబ్బాయికి అక్క మూడు ఎవరైనా చేస్తే మాట్లాడతాం అది అధికార పక్షానికి జగన్కో వాళ్ళ ఆవిడకో అంటగడతాం కానీ ఇక్కడ మాకు నచ్చినోడు వాళ్ళకి సంబంధించిన కీలకమైన నాయకుడి మీదనే నేరుగా ఆరోపణించిన నోరు అసలు ఏమని చెప్పి ఏమని డిబేట్ పెట్టాలి టీవీ చర్చల్లో కూర్చొని ప్రముఖ మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలను తీసుకొని దానిపైన ఏమని చర్చ పెట్టాలి అది వాళ్ళ కుటుంబ వ్యవహారం అయ్యా అది ఇప్పుడు నిన్న కాక మొన్న పెళ్ళి అయింది ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నారంట నాకు కాదు ఆవిడ పెళ్ళి దాదాపు 29 ఏళ్ళు అవుతుంది కుటుంబం ఉన్న తర్వాత ఏ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అది ఎవడో ఎవరి ఎవడి కుటుంబంలోనూ ఉండేవి అవి ఎవడికి ఉండవని చెప్పేసి అనుకోవడానికి లేదు ఇప్పుడు నీ కుటుంబ వ్యవహారమో నా కుటుంబ వ్యవహారమో లేదంటే నారాయణ గారి కుటుంబ వ్యవహారమో తీసుకొచ్చి టీవీ డిబేట్లో ఏమని చర్చ పెట్టాలి ఏమని పెడతావు నువ్వు పెట్టు చర్చ ఏమని మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి చర్చ పెట్టాలంటే రాష్ట్రంలో వేరే సమస్యలు ఏమీ లేవు ఇది ఒకటే ఉందా దీని గురించి మేము చర్చ పెట్టాలి ఇక్కడ ఏదో పెద్ద నువ్వు నీతివంతుడు నిజాయితీవంతుల్లో మాట్లాడతావు ఎందుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగే అన్యాయాల పైన అక్రమాల పైన ఏ రోజు ప్రశ్నించావని చెప్పేసి మనం గట్టిగా మాట్లాడితే మనకు అది చేత కాదు ఇప్పుడు ఆ కుటుంబ వ్యవహారాన్ని అంతా చర్చ పెట్టాలంటే టీవీ డిబేట్ ఎందుకు మాట్లాడరు అని చెప్పని అడుగుతున్నాడు అసలు ఏమని చర్చ పెట్టాలి ఏ విధంగా మాట్లాడాలి చెప్పు ఆవిడ ఏదేదో చెప్పుకోతుంది ఆవిడ పెళ్ళైంది కానీ ఇప్పటి వరకు ఆవిడ జీవిత చరిత్ర అంతా చెప్పుకోతుంది ఏమని చెప్పి చర్చ పెట్టాలి ఏమని చెప్పి యాక్షన్ తీసుకోవాలి ఏమని చెప్పేసి మాట్లాడాలి ఎలా మాట్లాడుతుంది దాని గురించి ఇవాళ నారాయణ గారు సోదరుడు వచ్చి క్లియర్గా చెప్పారు ఆవిడ మతస్థిమిత సరిగా లేదు మానసిక అనారోగ్యంతో బాధపడుతుంది ఆవిడ అని చెప్పేసి వాళ్ళు 2017 నుంచి ఇప్పటి వరకు చూపించిన హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా ఒక వీడియో రూపంలో చూపించారు రిలీజ్ చేసిన వీడియో కూడా ఇంకేమైనా మాట్లాడాలి ఇంకా అని వాళ్ళ కుటుంబ వ్యవహారాలు తీసుకొచ్చి టీవీ డిబేట్లో చర్చ పెట్టడం ఏంటి అదైనా రాష్ట్రానికి వరకొచ్చేదా కొన్ని మాటలు నువ్వు పెట్టుకొని ఎందుకు సాయన్న ఊరికే నువ్వు నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు వృధాగా దానికి నీ ఏడుపు అంతే నీ కడుపు మంట నీ ఆక్రోశం నీ ఉక్రోశం క్లియర్గా తెలిసిపోతుంది పోనీ ఏమని మాట్లాడావు నువ్వు ఇక్కడ పోను ఏమైనా వివరించావా నువ్వేమైనా చర్చ పెట్టావా ఏమని మాట్లాడావు ఇక్కడ నువ్వా ఏం మాట్లాడావు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఆ టీవీ డిబేట్ ఎందుకు పెట్టలేదు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు చెప్పి నువ్వేమైనా విశ్లేషణ చేసావా ఏమీ చేయరా రెండు ముక్కలు మాట్లాడి దాన్ని కంటిన్యూషన్ అని చెప్పేసి ఆవిడ మాట్లాడిన మాటలు వీడియో వినిపించి ఇది జరిగేదని చెప్పేసి అని అనేసావు అంతేనా నువ్వు అంతకుముందు ఏమైనా చేసిందా ఊరికే సొలు ఉపన్యాసాలు చెప్పమా కన్నా నీ మీద రోజు రోజుకి నీకన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నాయిరా అనిపిస్తుంది తెలుసా ఒక్కొక్కసారి నువ్వు అంత ఘోరంగా తయారయ్యో నీకన్నా వాళ్ళేనయ్యి ఇంకా కొన్ని కొన్ని విషయాలు తలదూర్చరు నువ్వు అన్నింటిలో తలదూరుతావు దిక్కుమాలి మాటలు దిక్కుమాలి పనులు